నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత జాబ్ ఆపర్చునిటీస్ లో కెనడా ది బెస్ట్ అని చెప్తారు ఎందుకు దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్ ఇమిగ్రేషన్ గ్రూప్ నుండి కిరణ్ హలో కిరణ్ గారు హలో అండి జాబ్ ఆపర్చునిటీస్ లో కెనడానే ది బెస్ట్ అని ఎందుకు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు ప్రజెంట్ లైక్ లైక్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి కంపేర్ చేస్తే ఆఫ్టర్ లాక్డౌన్ యూకే కానీ యూఎస్ కానీ కంప్లీట్గా రిసెషన్లో నడుస్తుంది అండ్ ఆస్ట్రేలియా ఆల్సో లైక్ బిఫోర్ లాక్డౌన్లో దే యూస్ టు గివ్ లైక్ లాట్ ఆఫ్ వీజాస్ అండి బట్ లాక్డౌన్ తర్వాత రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ ఐ మీన్ కంప్లీట్గా అయిపోయింది సో దానివల్ల రిక్వైర్మెంట్స్ తక్కువ అయిపోయాయి అక్కడ సో ప్రజెంట్ కెనడా ఒక్కటే దే హావ్ గివింగ్ మోర్ వీసాస్ ఎందుకంటే కెనడా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీ క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ దానివల్ల ఈవెన్ రీసెంట్లీ దే హ్ అనౌన్స్డ్ ఏంటంటే లైక్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫోర్లో ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వీసర్స్ దే ఆర్ ప్లానింగ్ టు గివ్ సో దీని వల్ల జాబ్ ఆపర్చునిటీస్ అన్ని హైలో ఉన్నాయి అక్కడ కెనడా పిఆర్ అంటే ఏంటి కెనడా పిఆర్ అంటే ఇట్స్ పర్మనెంట్ రెసిడెన్సీ అండి ఫ్యామిలీ వీసా ఓకే లైక్ ఎవరైతే పర్సన్ లైక్ కెనడా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి జాబ్ చేయాలనుకుంటున్నారో ఈ పిఆర్ పిఆర్ వీసా అనేది అప్లై చేసుకోవచ్చు అన్నమాట కెనడా పిఆర్ బెనిఫిట్స్ ఏంటి అసలు కెనడా పిఆర్ బెనిఫిట్స్ ఏంటంటే క్లయింట్ ఫైవ్ ఇయర్స్ వీసా వస్తుంది అండ్ ఫ్యామిలీ వీసా మల్టిపుల్ ఎంట్రీ వీసా క్లయింట్ ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ స్టడీ కానీ బిజినెస్ కానీ ఏదైనా చేయొచ్చు ఈవెన్ డిపెండెంట్ కూడా అక్కడ వర్క్ చేసుకోవచ్చు అండ్ కిడ్స్కి ట్వెల్వ్ స్టాండర్డ్స్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటాయి అండ్ మెడికల్ బెనిఫిట్స్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ తర్వాత క్లయింట్ సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు సిటిజన్షిప్ అప్లై చేసిన తర్వాత హీ కెన్ ట్రావెల్ హండ్రెడ్ ప్లేస్ కంట్రీస్ అండి

మినిమమ్ గ్రాడ్యుయేషన్ విత్ టూ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మాస్టర్స్ ఉంటే వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది కెనడాకి ఏంటంటే పాయింట్ బేజ్డ్ సిస్టమ్ ఓకే సిక్స్టీ సెవెన్ పాయింట్స్ అనేది ఎలిజిబిలిటీ పాయింట్స్ క్రైటీరియా ఉంటుంది ఇది ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఏజ్ అండ్ ఐఎల్టీఎస్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ఇనిషియల్గా దీనికి మాకు అసెస్మెంట్ చేస్తాము సో క్లయింట్ ఫామ్ ఫిల్ చేసేసి రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే ఈ ఫామ్ మా టెక్నికల్ టీమ్కి వెళ్తుంది సో వాళ్ళ మొత్తం ఎడ్యుకేషన్ ఏంటి ఏ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లైక్ డిప్లొమా ఉందా గ్రాడ్యుయేషన్ ఉందా మాస్టర్స్ ఉందా చెక్ చేసి పాయింట్స్ ఇస్తారు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది జాబ్ ఏ రోల్స్లో ఉంది అండ్ జాబ్ డిజిగ్నేషన్ ఏంటి ఆ జాబ్ ప్రొఫైల్ కెనడాలో డిమాండ్ లో ఉందా లేదా అన్ని పాయింట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసేసి రిపోర్ట్ ఇస్తారు ఇక్కడికి రిపోర్ట్ పాజిటివ్ వస్తే అప్పుడు వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అన్నమాట ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అంటారు అంటే అసలు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అంటే ఆన్లైన్ సిస్టమ్ అండి విచ్ ఇస్ కండక్టెడ్ బై ద కెనడియన్ ఇమిగ్రేషన్ సో ఇక్కడ ఎవరైతే కెనడా పీఆర్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ అప్లికేషన్ అనేది ఈ ఆన్లైన్ సిస్టంలో లో రిజిస్టర్ చేస్తాం సో ఇదేంటంటే కంప్లీట్ విత్ దర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ వెస్ ఐఎల్టీఎస్ కంప్లీట్గా మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో రిజిస్టర్ చేస్తాం ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో అప్లికేషన్ అనేది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది సో ఈ వన్ ఇయర్లో క్లయింట్కి వన్ మంత్ నుంచి ట్వెల్త్ మంత్ వరకు ఇన్విటేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు కిరణ్ గారు ఎఫ్ఎస్డబ్ల్యూ అండ్ పిఎన్పి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి యా ఇంతకుముందు అన్నట్టు మనం క్లయింట్ ప్రొఫైల్ వన్స్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లోకి ఎంటర్ చేసిన తర్వాత సో బయటకు రావడానికి అంటే ఇన్విటేషన్ రావడానికి మనకి టూ వేస్ ఉంటాయి వన్ ఈజ్ ఎఫ్ఎస్డబ్ల్యూ సెకండ్ వన్ ఈజ్ పిఎన్పి ప్రోగ్రామ్ అంటారు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ క్లయింట్కి ఎఫ్ఎస్డబ్ల్యూ నుంచి ఇన్విటేషన్ వస్తే సో క్లయింట్ కెనడాలో ఎక్కడైనా ల్యాండ్ అయ్యి వర్క్ చేయొచ్చు ఒకవేళ పిఎన్పి నుంచి ఇన్విటేషన్ వస్తే కెనడాలో టెన్ స్టేట్స్ ఉంటాయి ఈ టెన్ స్టేట్స్ లో ఏదో ఒక స్టేట్ నుంచి క్లయింట్కి కి డైరెక్ట్ ఇన్విటేషన్ వస్తుంది అప్పుడు ఆ స్టేట్ లో క్లయింట్ ఫస్ట్ టూ ఇయర్స్ వర్క్ చేయాలి చేసిన తర్వాత క్లయింట్ కెనడాలో ఎక్కడైనా షిఫ్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు అనమాట ఈ టూ ఇయర్స్ లో కూడా ట్రావెల్ చేయొచ్చు బట్ వర్క్ మాత్రం ఆ పర్టికులర్ స్టేట్ నుంచి మాత్రమే చేయాలి ఇది ఒకటే డిఫరెన్స్ మిగతా బెనిఫిట్స్ అన్ని సేమే ఉంటాయండి అసలు అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అన్ని కంట్రీస్ తో కంపేర్ చేస్తే లైక్ కెనడా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ రైట్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఎలా ఇస్తామంటే లైక్ Client of resume in international standards and prepare Chelsea, like Canadian job portals drop chase them. And we have registered job portals and contacts as well as. And main thing we are registered with IRCC lawyer. So it, with the help of this, we will provide the job interviews. 100% job placements and provide client and the interview crack share. And uh interviews he can attend through uh, India or else he can directly fly to the Canada. So interviews and both ways attend attendable. Canada PR key. అంటే మినిమం ఎంత ఉండాలి స్కోర్ కెనడా పీఆర్ అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు ఐఎల్టీఎస్ మాండటరీగా రాయాలి అది జనరల్ ఐఎల్టీఎస్ రాయాలి అకాడమిక్స్ అయితే స్టూడెంట్కి రాయాలి పిఆర్కి అయితే జనరల్ ఐఎల్టీఎస్ రాయాలి అండ్ బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేవారికి సిక్స్ ఈచ్ బ్యాండ్ అది ప్రొఫైల్ బట్టి చేంజ్ అవుతుంటుంది బట్ మినిమం సిక్స్ ఇన్ ఈచ్ బ్యాండ్ రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ లిజనింగ్ మినిమం సిక్స్ ఈచ్ బ్యాండ్ మాండటరీ కావాలన్నమాట అండ్ దీనికి మేమే ట్రైనింగ్ ఇస్తాము థర్టీ డేస్ క్లాసెస్ ఉంటాయి సో డైలీ వన్ అవర్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకొని క్లయింట్ ఐఎల్స్ రాయొచ్చు ఇప్పుడున్న జాబ్ ఆపర్చునిటీస్ లో కెనడా ది బెస్ట్ కంట్రీ అక్కడ చాలా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కెనడా వెళ్ళాలి అంటే మిమ్మల్ని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి మీ ఇమిగ్రేషన్ గ్రూప్ ఎక్సెల్ ఇమిగ్రేషన్ గ్రూప్ అసలు ఎలాంటి సర్వీసెస్ అందిస్తుంది మిమ్మల్ని ఎందుకు నమ్మాలి సో ఎక్సెల్ ఇమిగ్రేషన్ ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ And we have a success rate of 95%. అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ దీఆర్ రిజిస్టర్డ్ విత్ ఐఆర్సీసీ ఇమిగ్రేషన్ లాయర్ సో సిటీలో కానీ ఇండియాలో కానీ చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి వాళ్ళందరూ టైఅప్స్ ఉంటాయి బట్ వీ హార్ టైప్ విత్నడియన్ ఇమిగ్రేషన్ సో ఇక్కడ మాకు టూ ప్రాసెస్ ఉంటాయి జనరల్ అండ్ ఐఆర్సీసీ ఐఆర్సీసీ ప్రాసెస్ కూడా ఉంటుంది సో క్లయింట్ ఇంట్రెస్ట్ ను బట్టి ఇమిగ్రేషన్ లాయర్ తో రిజిస్టర్ అవ్వచ్చు లేదా జనరల్ ప్రాసెస్ కూడా రిజిస్టర్ అవ్వచ్చు ఎలాంటి డాక్యుమెంట్స్ తో మీ దగ్గరికి రావాలి దానికి సంబంధించి మీరు డీటెయిల్ గా చెప్తారా సో డాక్యుమెంటేషన్ అంటే స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేయాలి సబ్మిషన్ అవసరం లేదు ఇనిషియల్ గా అసెస్మెంట్ కి లైక్ ఒక ఫామ్ పంపిస్తాము దాంట్లో రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉంటది ఆ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మా ప్రాసెస్ టీం గైడ్ చేస్తారు తర్వాత వన్స్ ఐటిఏ వచ్చిన తర్వాత రిమైనింగ్ ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ కానీ మెడికల్ గాని పీసీసీ గాని ఎవ్రీ స్టెప్ బై స్టెప్ మా టీం చెక్ లిస్ట్ ఇస్తారు దั้น దగ్గర్ట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేస్తే మా ప్రాసెస్ టీం హ్యాండిల్ చేస్తారు అంటే ప్రతి ఒక్క ప్రాసెస్ ఎక్సెల్ గ్రూప్ చూసుకుంటుందా ఇమిగ్రేషన్ గ్రూప్ ఒకవేళ వీసా క్యాన్సిల్ అయితే నెక్స్ట్ మళ్ళీ అప్లై తీసుకోవచ్చా మీ రోల్ ఎలా ఉంటుంది ఓకే సో ప్రతి స్టేజ్ లో ఒక టీం ఉంటది ఐఎల్టీఎస్ టీం సపరేట్ ఉంటది ప్రాసెస్ టీం సపరేట్ ఉంటది అండ్ సేల్స్ టీమ్ సపరేట్ ఉంటది అండ్ ఒకవేళ సి వన్స్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రొఫైల్ అనేది 1 ఇయర్ వాలిడిటీ ఇంత ముందు చెప్పినట్టు 99% వీసా ఈ వన్ ఇయర్లో వీసా వస్తుంది ఒకవేళ రాకపోతే మనం నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత రెండు ఈజీగా చేసుకోవచ్చు జాబ్ ఆపర్చునిటీస్లో కెనడా ది బెస్ట్ అని పదే పదే మీరు చెప్తున్నారు ఎక్సెల్ గ్రూప్ నుంచి సో కెనడాకి వెళ్ళాలంటే మీ దగ్గర కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఏంటి ఎలా రావాలి సో మాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో కానీ ఈవెన్ వీ హ్రాంచెస్ ఇన్ దుబాయ్ హైదరాబాద్లో వి వీ హ్రాంచెస్ ఇన్ కుట్పల్లి మాదాపూర్ ఆల్సో ఉందండి అండ్ వైజాగ్ గుంటూరు విజయవాడ సో పర్టికులర్ క్లయింట్ బట్టి రిక్వైర్మెంట్ అంటే ఏరియా బట్టి వాళ్ళు అక్కడికి వచ్చి కాంటాక్ట్ అయితే విల్ హెల్ప్ యూ ఆన్ దోస్ థింగ్స్ మీ దగ్గరికి వచ్చే ముందు ఏదైనా డాక్యుమెంట్స్ తీసుకురావాలా డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదండి జస్ట్ కాల్ చేసి డైరెక్ట్ వస్తే సరిపోతుంది నో ప్రాబ్లం ఓకే ఎన్ రోజులలో ఈ కంప్లీట్ ప్రాసెస్ పూర్తయ్యే అవకాశం ఉంటుంది 6 టు 10 మంత్స్ టైం పడుతుందండి 6 టు 10 మంత్స్ 6 టు 10 మంత్స్ టైం ఓకే ఏ టు జెడ్ మీరు చూసుకుంటారా వాళ్ళకి కావాల్సినవన్నీ స్టార్టింగ్ డాక్యుమెంట్ నుంచి అంటిల్ దే ల్యాండ్ ఓవర్ దేర్ అక్కడ పోస్ట్ ల్యాండింగ్ అసిస్టెన్స్ కూడా ఉంటది సో క్లయింట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ వన్స్ ఈ ల్యాండ్ ఓవర్ సో క్యాబ్ విస్ ఫెసిలిటీస్ కానీ అండ్ బేస్డ్ ఆన్ దేర్ బడ్జెట్ వీ విల్ షో యూ ద అకామిడేషన్ వీ విల్ అసిస్ట్ అంటిల్ ద గెట్ ద సిమ్ కార్డ్ పిఆర్ కార్డ్ అండ్ జాబ్ అసిస్టెన్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది మొత్తానికి కెనడాలో జాబ్ అవకాశాలు చాలా ఉన్నాయి అక్కడికి వెళ్ళాలనుకునే వారికి ఎక్సెల్ ఇమిగ్రేషన్ గ్రూప్ అన్ని రకాలుగా సహకరిస్తుంది మీ దగ్గరికి వస్తే అన్ని చూసుకుంటారు అని చెప్తున్నారు అంతే కదా థ్యాంక్ యూ కిరణ్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్కోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి